Good morning, students. I am A. Sarita, CRT Bioscience, KGP with Altabar, Siddipet District. Heroes Manam, Tomyavatarati, Jiva Shastram Loni, Vavasaya Utpattulu, Savalu, and a partam Loni, Passport Chaikam, and a partyam Shamburinchi, Telskunda. Ikachurani Ikada Mokka Vela Dwara, Nitini, Kanjalavanalano, Shoshinchukundi. మరి ఈ విధంగా శోషించుకున్నటువంటి ఈ నీరు ఖనిజ లవణాలు మొక్క తర్వాత భాగాలకు చేరవేస్తుంది. ముందుగా వేర్ల ద్వారా గ్రహించినటువంటి నీరు ఖనిజ లవణాలు మొక్క యొక్క కాండంలోని నాలికా పుంజాల ద్వారా తర్వాత భాగాలకు చేరుతాయి. మరి ఈ నాలికా పుంజంలో నీటిని ప్రసరణ చేయడానికి దార్బు, పోషక కణజాలను ప్రసరణ చేయడానికి పోషక కణజాలము ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మనం నాలికా పుంజం అంటాము. మరి ఈ విధంగా నాలికా పుంజాల ద్వారా పోషక కణజాలాలు, దారు ద్వారా నీరు తర్వాత భాగాలకు చేరుతుంది. ఈ పోషక కణజాలంలో ఉండేటువంటి పోషకాలు మొక్కలో ఫలాలు ఆకులు తొందరగా రావడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మొక్క దృఢంగా ఉండడానికి, వడలిపోకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. మరి వేళ్ళ ద్వారా పీల్చుకున్నటువంటి నీరు మొక్క తన అవసరాలకు అనగా కిరణజన్య సంయోగ క్రియకు కొంత భాగాన్ని ఉపయోగించుకుంటుంది. కిరణజన్య సంయోగ క్రియ అనగా ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను నీటిని ఉపయోగించుకొని కాంతి సమక్షంలో సరళ అకర్బన పదార్థాలు సంక్లిష్ట అణువులుగా మారుస్తుంది. ఈ విధానాన్నే కిరణజన్య సంయోగ క్రియ అంటాము. ఈ కిరణజన్య సంయోగ క్రియలో మొక్క పీల్చుకున్నటువంటి, వేళ్ళ ద్వారా పీల్చుకున్నటువంటి నీరు నీళ్ళలో కొద్ది శాతం వినియోగించుకుంటుంది. మరి మిగిలినటువంటి అత్యధికంగా ఉండేటువంటి నీరు మిగతా భాగాల ద్వారా అనగా ఆకుల ద్వారా బాహ్య వాతావరణంలోనికి నీటి ఆవిరి రూపంలో విడుదలవుతుంది. ఈ విధంగా బాహ్య వాతావరణంలోనికి విడుదలయ్యేటువంటి నీటి ఆవిరి రూపంలో ఉండేటువంటి నీరే నీటినే బాష్పోత్సేకం అంటాము. ఈ బాష్పోత్సేకాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకుందాం. ఈ ప్రయోగానికి అనగా బాష్పోత్సేక ప్రయోగానికి కావలసిన పరికరాలు, ఒకటి కుండీలో పెరుగుతున్నటువంటి మొక్క, రెండు పాలిథిన్ కవర్స్, తర్వాత మూడు టేప్. ముందుగా ప్రయోగం చేసే విధానం, ముందుగా ఈ కుండీలో పెరుగుతున్నటువంటి మొక్క యొక్క ఒక కొమ్మకు పాలిథిన్ కవర్ను టేప్ సహాయంతో గట్టిగా కట్టాలి. రెండవ పాలిథిన్ కవర్ను టేప్ సహాయంతో కట్టాలి. ఈ విధంగా అమర్చినటువంటి ఈ కుండీలో ఉండేటువంటి మొక్కను 2 లేదా 3 గంటల పాటు ఎండలో పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఆ పాలిథిన్ కవర్లో మనం నీటి బిందువులను గమనించవచ్చు. మరి రెండవ ప్రదేశంలో అమర్చినటువంటి ఖాళీ పాలిథిన్ కవర్లో ఎలాంటి నీటి బిందువులు ఉండవు. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ పాలిథిన్ కవర్లో ఏర్పడినటువంటి నీటి బిందువులు ఎక్కడి నుండి వచ్చినవి అనగా మొక్క వేర్ల ద్వారా పీల్చుకున్నటువంటి నీరు కిరణజన్య సంయోగ క్రియలో వినియోగించుకోగా మిగిలినటువంటి నీరు బాష్పోత్సేక ప్రక్రియలో బాహ్య వాతావరణంలోనికి విడుదలవుతుంది అనేటువంటిది ఈ ప్రయోగపూర్వకంగా మనం తెలుసుకున్నాము. మరి ఈ పాలిథిన్ కవర్లో ఏర్పడినటువంటి నీరు ఎక్కడి నుండి వచ్చింది అంటే పత్రం యొక్క కింది తలాలపై ఉండేటువంటి సూక్ష్మ రంధ్రాల ద్వారా ఈ నీరు అనేటువంటిది విడుదలవుతుంది. ఈ సూక్ష్మ రంధ్రాలనే మనం పత్రరంధ్రాలు అంటాము. ఈ పత్రరంధ్రము వాయువు వినిమయంలో పాల్గొంటుంది. అనగా కిరణజన్య సంయోగ క్రియకు అవసరమయ్యేటువంటి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యేటువంటి ఆక్సిజన్ను బాహ్య వాతావరణంలోనికి విడుదల చేస్తుంది. కాబట్టి కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ రెండింటి యొక్క వినియోగంలో ఈ పత్రరంధ్రాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ వాయు వినిమయానికి పత్రరంధ్రాలు ఉపయోగపడుతున్నాయి